अंगनवाडी केंद्रंलोनी पिल्ललनु एलिमेंटरी स्कूल्स लो विलीनम चेयडानिकी वील्लेदनी अला चेस्ते मा भविष्यत्तु एंटनी अंगनवाडी वर्कर्स आवेदन व्यक्तं चेशारु। तक्षणमे प्रभुत्वं दीनिपै पुनरालोचिंचुकोवालनी तूर्पु गोदावरी जिल्ला काकीनाड कलेक्टरेट वद्द अंगनवाडी वर्कर्स मरियु हेल्पर्स सिब्बंदी निरसन व्यक्तं चेशारु। అదే విధంగా తమ జీతాలు 21,000 పెంచాలని, పెన్షన్ 10,000 ఇవ్వాలని, కోవిడ్ వారియర్స్ గా గుర్తించాలని, ఐసిడిఎస్ ను బలోపేతం చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, 6 నెలల పాటు నెలకు 7,500 రూపాయలను నగదు రూపంలో ఇచ్చి ఆదుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ నగర అధ్యక్షులు ఎంకే జ్యోతి, రవణమ్మ, పలివేల వీరబాబు తదితరులు పాల్గొన్నారు। చూడొక సార్ జూమ్ చూడండి మాట్లాడండి। నిన్నటి నుంచి 3 రోజుల్లో నిరసన కార్యక్రమాలు మొదలు పెట్టాం। ఎందుకంటే మమ్మల్ని అంగన్వాడీల్ని ఉన్న ప్రీ స్కూల్ పిల్లలు 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల్ని ఎలిమెంటరీ స్కూల్కి ఇస్తున్నారు అంటే నూతన విద్యా విధానం అని చెప్పి పేరు పెట్టి మా స్కూల్లో ఉన్న పిల్లల్ని తీసుకెళ్లి అక్కడికి ఇవ్వడం ఎంతవరకు సమంజసమని మేము మీడియాని పూర్వకంగా గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాము। మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగంగా గుర్తించండి, ఐసిడిఎస్ ను బలోపేతం చేయండి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో కూడినటువంటి రిటైర్మెంట్స్ ఏమని అడుగుతున్నాం, కనీస వేతన 21,000 అమలు చేయాలి, 10,000 పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని, కోవిడ్ డ్యూటీలో ఉన్న వాళ్ళకి 10 కేజీలు వ్యక్తికి 10 కేజీల ఆహార ధాన్యాలు ఇవ్వాలనేసి నెలకి 7,500 చొప్పున వాళ్ళకి నగదు పారదర్శకం ఇవ్వాలని చెప్పేసి మేము సీఎస్టీగా ఇల్లు బట్టి డిమాండ్ చేస్తున్నాం। నా పేరు ఎంకే జ్యోతి, కాకినాడ అర్బన్ ప్రాజెక్ట్ ప్రెసిడెంట్ ని। మేము నిన్న నుంచి నిరసన చేస్తున్నాము, రేపు కూడా నిరసన ఉంటుంది। మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగంగా గుర్తించాలని, మాకు కనీస వేతనం 21,000 ఇవ్వాలని, కనీస పెన్షన్ 15 రూపాయలు అమలు చేయాలని, అలాగే కోవిడ్ విధుల్లో ఉన్న వాళ్ళందరికీ రక్షణ పరికరాలు ఇస్తే ప్రతి కుటుంబానికి ప్రతి సభ్యునికి 10 కేజీల ఆహార ధాన్యాలు ఇవ్వాలని, ప్రతి కుటుంబానికి 6 నెలల పాటు 7,500 రూపాయలు ఇవ్వాలని, అలాగే మాకు మా ప్రీ స్కూల్ పిల్లల్ని ఎలిమెంటరీ స్కూల్కి తరలిస్తున్నట్టు చెప్తున్నారు। అది ఎంతవరకు సమంజసం అండి? మా ప్రీ స్కూల్ పిల్లలు మాకే ఇవ్వాలి, మేమే అలా చెప్తాము। 30 సంవత్సరాల నుంచి మేము నడుస్తున్నాం అంగన్వాడీ కేంద్రాలు, ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు। ఇది గవర్నమెంట్ గుర్తించి మా ప్రీ స్కూల్ పిల్లలు మాకే ఉండేలాగా చర్యలు తీసుకోవాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఏటీయూగా నేను డిమాండ్ చేస్తున్నాను। నా పేరు రవణమ్మ, కాకినాడ అర్బన్ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు।